మాది బస్వాపూర్ గ్రామము కొయడ మండలం సిద్దిపేట డిస్టిక్ మేము సార్ని హరీష్ రావు సార్ని మా సాధక బాధకాలు తెలుపుకోవడానికి ఒక 40-50 సంవత్సరాల నుంచి మా బాధలు ఉన్నాయి అవి తెలుపుకోవడానికి సార్ దగ్గరికి వస్తే సార్ సానుకూలంగా స్పందించి మాకు ఆడియో గారికి లెటర్ ఇచ్చి పాస్బుక్లు మా పేరు చేయని అయితే విషయం ఏందంటే బస్వాపూర్లో మేము ఒక 40-50 సంవత్సరాల నుండి ఒక 40-70 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాం సాగు చేస్తున్న క్రమంలో మాజీ పటవారి బాలమాలు అన్నటైనే కేసులు మా మీద మాలమాదిగల మీద కేసులు పెట్టి ఒక 20 మందిని నానా విధాలుగా తిప్పలు పెట్టి కోర్టు కేసులో ఇరికిచ్చాడు ఇరికిచ్చి అతను స్టే కెళ్ళి స్టే తీసుకొచ్చి ల్యాండ్ పంచోట ఆపాడు పటవారి కాబట్టి పంచోట ఆపాడు తదుపరి ఏమైందంటే మళ్ళీ మేము కూడా స్టే చేసినాం వికెట్ తెచ్చినాం మా వాళ్ళను విపరీతంగా కొడితే ఒక 20 మందిలో 16 మంది చనిపోయారు ఒక నలుగురే బతుకున్నారు నాలుగు జనరేషన్ల క్రితం ఇది విషయం అయితే ఈ విషయంలో 16 తారీఖు నుంచి 20 తారీఖు నాడు మేము రోడ్ ఎక్కి ధర్నా చేసినాం శాంతియుతంగా ధర్నా చేస్తే ఆర్డీఓ గారు అంతా స్పందించి పాస్బుక్లు వాళ్ళకు పాస్బుక్లు ఇష్యూ చేశారు 39 ఎకరాలు దాన్ని స్పందించి పాస్బుక్లు రద్దు చేయడం జరిగింది దీని వెనకాల రాజకీయవేత్తలు ఎంపీపీ గారు మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళకు దొంగ పాస్బుక్లు చేసి ఇచ్చి రప్పుడు 2008లో తర్వాత ఆర్డీఓ గారు వచ్చి స్పందించి ఎమ్మెల్యే గారు ధర్నాను విరమింపజేసి మాకు ఆమె మీకే చెందుతుందని ఆమె ఇచ్చాడు అది ఆ విషయంలో మేము సార్ను కలవడానికి వస్తే ఈరోజు మాకు సార్ కూడా సానుకూలంగా స్పందించి ఆడియో గారికి లీటర్ ఇచ్చిండు పాస్బుక్లు ఇమీడియట్గా వీళ్ళకి ఇష్యూ చేయాలి రైతు బంధు పడాలి ధరణి పోర్టల్లో ఎక్కాలని చెప్పేసి సారు సానుకూలంగా స్పందించాడు నమస్కారం యాక్చువల్గా మాది బసవపూర్ గ్రామము మేము గత 2 మంత్స్ బ్యాక్ బసవపూర్ గ్రామంలో మాకు చిలింగు ప్రభుత్వం పంచినటువంటి భూమి అక్రమానికి గురైనందున మేము రిలీ నిరాహార దీక్షలు చేసి ఆ ఊరంతా పెద్ద ఉద్యమం చేసి మా అక్కడ వాళ్ళకి అక్రమంగా అయిన పాస్ పుస్తకాలను రద్దు చేయించాము ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు వచ్చి రద్దు చేశారు సో ఆ తర్వాత కూడా ఇంకా 2 నెలలు గడుస్తున్న కొద్దీ ఇంకా ఎలాంటి స్పందన దాని మీద లేకపోవడంతో కొంత కోర్టు వరకు వెళ్ళాము తర్వాత మాకు పేదల పిన్నిది హరీష్ రావు గారు మా జిల్లా మినిస్టర్ కాబట్టి ఆయనతో మాకు అన్ని పనులు అయిపోతాయి ఎవరి పనులైనా ఆయనతో అయిపోతాయి కాబట్టి ఆయన మీద మాకు చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి మేము వచ్చాము ఇది మా 3వ జనరేషన్ మా తాతలు చేసారు మా తండ్రులు చేసారు ఇప్పుడు మేము చేసాము ఉద్యమము దాని మీద ఇది చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వచ్చాము సారే మాకు దేవుడు సారే మాకు దిక్కు సార్ వల్ల మాకు పని అవుతుందని మేము ఇక్కడికి వచ్చాము సార్ కూడా అదే విధంగా స్పందించి 3 డిసెంబర్ నుండి వచ్చాము 3 డిసెంబర్లో మంది వచ్చాము దాదాపు 350 మంది వచ్చాము సార్కి విషయం చెప్పాము సార్ ఇట్లా జరిగింది అన్యాయం జరిగిందని చెప్పాము చెప్తే ఖచ్చితంగా మీకు పని చేపిస్తాము అని చెప్పి అప్పుడే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు మా ముందే మాట్లాడి మీరు కలెక్టర్ గారికి వెళ్ళి కలవండి మీకు పని అయిపోతుందని చెప్పి సారు రాసియడం జరిగింది మేము సార్కు ధన్యవాదాలు చెప్పి వచ్చాము మాకు ఆశాభావం ఉంది మేము ఈరోజు మేము ఒక రకంగా గెలిచినామని అనుకుంటున్నాము సార్ ద్వారా అది హరీష్ రావు సార్ ద్వారానే గెలిచినాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము దాదాపు ఒక కనీసం ఒక 40-50 ఏళ్ల సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఈ కష్టము మాకు సార్ ద్వారా అయిపోతుందని మేము అనుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ రోడ్డెక్కిన దళిత బిడ్డల తరతరాల సమస్య త్వరలోనే తీరిపోవాలని దానికి మంత్రి హరీష్ రావు గారి కృషిని కూడా వీళ్ళు కొనియాడుతున్నారు మంత్రి హరీష్ రావు గారితో నేను ఈ తరతరాల సమస్యకు అనేది ముగింపు పలకాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.